గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల పర్వం పూర్తయింది. ఆ తొలి విడతలోనే మన ప్రొద్దుటూరు నియోజకవర్గం కూడా ఉంది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీ ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా జరిపినందుకు ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్కు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పోలీస్ శాఖ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కానీ తదితర సిబ్బంది అందరికి కూడా పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. తక్కువ వ్యవధిలో ఉద్యోగస్తులందరూ కూడా ఎక్కువ శ్రమించి ప్రజాస్వామ్యాన్ని అత్యంత భద్రంగా కాపాడినారు. ప్రజల స్వేచ్ఛగా వారి ఓటు హక్కు వినియోగించుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను చేయగలిగినారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగస్తులకే కాకుండా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, పార్టీలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వస్తే 30 గ్రామ పంచాయతీలు, రాజుపాలెం మండలానికి 15 గ్రామ పంచాయతీలు, ప్రొద్దుటూరు మండలానికి 15 గ్రామ పంచాయతీలు, రెండు వెరస్తే 30 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. ఈ 30 గ్రామ పంచాయతీల్లో 11 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది, రెండు మండలాలకు కలిపి. ఇక 19 చోట్ల మాత్రమే ఎన్నిక జరిగింది, రెండు మండలాలకు కలిపి. ఈ ప్రకారంగా తీసుకుంటే 30 గ్రామ పంచాయతీలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25 చోట్ల గెలవగలిగింది. మళ్ళీ ప్రజలకు సంతోషంగా చెప్తా ఉన్నా, ప్రొద్దుటూరు రాజుపాలెం మండలాలకు సంబంధించి 30 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తే అందులో 25 గ్రామ పంచాయతీలకు సర్పంచులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవగలిగింది. ప్రజలైన మీరు గెలిపించగలిగినారు. ఇందుకు ప్రతి ఒక్క ప్రజలకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఇక 5 చోట్ల మాత్రమే మేము ఓడిపోవడం జరిగింది, స్వల్పంగా. ఈ 5 చోట్లలో కూడా తెలుగుదేశం పార్టీ 5 చోట్ల గెలవలే, 3 చోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. 2 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు అంటే వరదరాజరెడ్డి గారు సంబంధించిన మనుషులు గెలిచినారు, కామనూరు, చెన్నంరాజుపల్లె. ఈ రెండు వరదరాజరెడ్డి గారి కోటాలో, వరదరాజరెడ్డి గారి అకౌంట్లోనే పడతాయి. ఈ రెండు తెలుగుదేశం పార్టీ కాదు. ఇక తెలుగుదేశం పార్టీ వైపు నుంచి 30 గాను గెలిచింది, 30కి 3 గెలిచినారు. ఒకటి అరకటవేముల, ఒకటి సీతంపల్లె, ఒకటి పెద్ద శెట్టిపల్లె. ఈ 3 గ్రామ పంచాయతీలు మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలిచింది. 30కి 3 గెలిచిన తెలుగుదేశం పార్టీ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ స్థాయిలో బలంగా ఉందో, ఎంత బలహీన పడిందో ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు పలికిన పలుకులు, బీరాలు, మాటలు అంతా ఇంతా కాదు. కానీ వాళ్ళ మాటలకు, ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు వచ్చేసరికి ఈ ఫలితాలకు ఎంతమాత్రం పొంతన లేదు. యావత్ ప్రజానీకము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన వైపు చూస్తూ ఉన్నారు ఆసక్తిగా. ఈ ప్రభుత్వాన్ని మేము మరొక 30 సంవత్సరాలు నిలుపుకోవాలి, జగన్మోహన్ రెడ్డి అనే యువకుణ్ణి 30 సంవత్సరాలు మేము పరిపాలన చేయించుకోవాలి అని యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన వైపు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ విజయం సాధించగలిగినాం. ఈ ఎన్నికల్లో మేము విజయం సాధించడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన. 101% ఇది సగౌరవంగా చెప్పగలుగుతాం మేము. 101% జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమము, అభివృద్ధి, నిష్పక్షపాతమైనటువంటి పాలన, ప్రజలకు ఏదో చెయ్యాలి మంచి అనే తపన, వీటి వలనే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఇంత పెద్ద మెజార్టీతో గెలిపించగలిగినారు. తెలుగుదేశం పార్టీకైనా ఏ పార్టీకైనా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, తప్పనిసరిగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎన్నికలు ఎప్పుడు ఇట్టే జరుగుతాయి, ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతాయి, ప్రశాంతంగానే ఎన్నికలు జరుగుతాయి. కక్షాధింపు చర్యలే ఉండవు, పోలీసు అక్కస చర్యలే ఉండవు. ప్రజల ద్వారా మేము గెలవడానికి మాత్రమే ప్రయత్నిస్తాం, ప్రజల మనసు గెలవడానికి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 3 పంచాయతీలు గెలవగలిగినారంటే తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చుక్కాని లేని నావ, రౌతు లేని గుర్రం, యజమాని లేని ఇండ్లు, అంతే.
ప్రొద్దుటూరు నియోజకవర్గానికి. ఇక్కడ అసలు తెలుగుదేశం పార్టీకి సరైన నాయకుడే లేడు, నడిపించేవాడు. తెలుగుదేశం పార్టీ బతికి బట్టగడతాదనే నమ్మకం కూడా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు లేదు. మరొకసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినందుకు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మీరు ఎంతో సమర్థవంతమైనటువంటి తీర్పులు ఇచ్చినందుకు, ఆయన ప్రభుత్వానికి ఆయన పరిపాలనకు పట్ల మీ ఉండే విశ్వసనీయతకు మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అభినందిస్తూ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం.